దేవినేని ఉమగారు, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు హెరిటేజ్ సంస్థకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు చంద్రబాబు నాయుడు, లోకేష్ ను, వీళ్లను కీలకంగా విచారించిన సిట్ కార్యాలయం కాంపౌండ్ లోనే తగలబెట్టిన విజువల్స్ మొదటి నుంచి కూడా ఈరోజు టీవీ ఫైవ్ ప్లే చేస్తా ఉంది. మీరు ఎన్నికల సంఘం దృష్టికి ఇంకా ఏ అంశాలు తీసుకువెళ్ళబోతున్నారు? ప్రభుత్వం మారుతుందనే సంకేతాలు కీలకమైన అధికారాలకు వచ్చాయి, అధికారులకు వచ్చాయి. దాంట్లో భాగంగానే లోకేష్ బాబు ఆ రోజు ఏదైతే చెప్పారో, మాకు సంబంధించిన ఐటీ రిటర్న్స్ ఎలా వచ్చాయి మీ దగ్గరికి, హెరిటేజ్ కావచ్చు, లేకపోతే భువనశ్రీ గారి కావచ్చు, బ్రాహ్మణి గారి కావచ్చు, ఐటీ రిటర్న్స్, కొన్ని కాగితాలు మీరు ఎలా సంపాదించారు, ఏ డిపార్ట్మెంట్ల ద్వారా వచ్చినాయని అడిగిన ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు. ఈరోజు ఆ కాగితాలన్నీ కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు సంబంధించి కావచ్చు, ఐటీ రిటర్న్స్ కావచ్చు, హెరిటేజ్ ఫుడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ తగలబెట్టే కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు బ్రహ్మన్ చౌదరి అటు వెళ్ళటం, అదేవిధంగా మీ మీడియా వాళ్ళు కూడా అక్కడ ఆ విజువల్స్ అన్నీ కూడా ఇవాళ పట్టపగలు దొరికిపోయారు. ఇవన్నీ కూడా సీఈఓ దృష్టికి తీసుకెళ్తాం, కంప్లైంట్ చేస్తాం. ఇవాళ ఇక్కడ ఈ కార్యాలయం మీరు చూశారు, మీ విజువల్స్ దొరికినాయి కాబట్టి వాస్తవాలు బయటపడ్డాయి. ఇంకా రేపు రాబోయే రోజుల్లో సెక్రటేరియట్లో కావచ్చు, కీలకమైన కార్యాలయాల్లో కూడా ఇదే విధంగా కాగితాలు తగలబెట్టే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంది. ఓడిపోతామనే భయం ప్రభుత్వం క్లియర్గా సర్వేలు, అటు ఢిల్లీలో ఎన్డీఏ కూటమి, ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి, చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందనే భయం కీలకమైన అధికారుల్లో వచ్చింది. సిట్ అధిపతి ఎవరైతే రఘురామరెడ్డి అత్యుత్సాహంతో చంద్రబాబు నాయుడు గారు అరెస్టప్పుడు అత్యుత్సాహం చూపించాడో, లోకేష్ బాబు అరెస్టప్పుడు ఏ విచారణప్పుడు ఏ విధంగా అయితే తప్పుడు డాక్యుమెంట్లు, లేని డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టే అరెస్ట్ చేయాలనే ప్రయత్నం చేశాడో, ఇవాళ వాస్తవాలన్నీ బయటపడుతున్నాయి కాబట్టి ఆ కాగితాలన్నీ కూడా తగలబెట్టే కార్యక్రమం చేశారు. ఇవన్నీ కూడా సీఈఓ దృష్టికి తీసుకెళ్తాం, ప్లస్ దీని మీద డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలి, సిట్ అధిపతి రఘురామరెడ్డి కూడా రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలి. వీటన్నిటి మీద కూడా సీఓ కంప్లైంట్ చేస్తాం.